అది భగవద్గీత ప్రకారమైన మనుస్మృతి ప్రకారమైన ధర్మం యొక్క డెఫినేషన్ ప్రకారం వేదములు స్మృతులు సదాచారం ధర్మం యొక్క ప్రత్యక్ష ప్రమాణాలు అన్నప్పుడు ఈ స్మృతులనే ధర్మశాస్త్రాలు అన్నప్పుడు వీటన్నిటినే పాటించడం అంటున్నా ఇవన్నీ పాటించడం అంటే అది డైరెక్ట్ గానా ఇండైరెక్ట్ గానా రిటర్న్ డాక్యుమెంట్ లేకపోయినా ప్రతి మెదడును శాసిస్తున్నటువంటి ఒక వైరస్ అని నేనే అంటున్నా ఇప్పుడు ఆయన అన్నది వైరస్ అది ఏ సందర్భంలో అన్నాడు తెలుగు కానీ నేనే అంటున్నా దానికి పర్ఫెక్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు మారుతిరావు ఒక వైశ్యుడు మిర్యాలగూడ అతని కూతురు ఒక అజానబాహుడు అందగాడు ఒక మగాడంటే ఇలా ఉండాలిరా అనే పర్సనాలిటీని కలిగి ఉన్నటువంటి ప్రణయ్ ప్రణయ్నే అతని కూతురు ప్రేమించింది ప్రణయ్లో వాస్తవానికి ఇక్కడ చూసినట్లయితే ఆర్థిక అసమానతతో ఒక తండ్రి ఒప్పుకోలేదంటే ప్రణయ్ ఆర్థికంగా అంత బక్క చిక్కినోడేం కాదు ఆర్థికంగా మంచి సెటిల్ అయి ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఆస్తులు భూములు ఉన్నటువంటి కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు మారుతిరావుకు కిరాయి హంతకులను పెట్టి మరీ హత్య చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఆ కులం అనే వైరస్ అతని మెదడులో తరతరాల నుండి శాసిస్తుంది కాబట్టి తన బిడ్డ భర్తను కిరాహంతకులతో చంపించాడు ఆ వైరస్ అతని మెదడులో ఉంది కాబట్టి కదా మనుస్మృతి శాసనాలు పక్కన పెట్టినప్పుడు మనం రాజ్యాంగ పరిపాలనలో వచ్చినప్పుడు రాజ్యాంగ పాలన ప్రకారము రాజ్యాంగ చట్టాల ప్రకారము మనం ఆమోదించుకున్నటువంటి చట్టాల ప్రకారము కొనసాగాలి కదా కావున మారుతిరావు కూతురు వయసులో 18 సంవత్సరాలు నిండి మేజర్ అని చట్టబద్ధంగా అర్హత కలిగి ఉన్నప్పుడు తన కష్టమైన వ్యక్తితో వివాహం చేసుకోవడం చట్టం కల్పించినటువంటి హక్కే ఇప్పుడు ఆ హక్కును కాదనే అర్హత మారుతిరావుకు లేదు కానీ మారుతిరావుకు ఈ వైరస్ ఈ స్మృతి ఈ కుల ధర్మము ఈ కుల ఆచారము ఈ కుల కట్టుబాటు అతన్ని వెంబడించింది వేటాడింది కాబట్టి అతడు కిరాణ హంతకులను పెట్టి చంపాడు ఇప్పుడు స్టాలిన్ మాటలకు జేడి లక్ష్మీనారాయణ వ్యతిరేకించడము రామ్ చరణ్ తేజ వ్యతిరేకించడము ఇంకోళ్ళు వ్యతిరేకించడం కాదు ఈ వ్యతిరేకించే వాళ్ళందరినీ మీరు కోఆర్డినేట్ చేయండి నేను మనుస్మృతి ధర్మాన్ని ఏ రోజు వాళ్ళు చెప్పినట్టు రక్షించాలని చెప్తానంటే నేను మనుస్మృతి మనుస్మృతి అంటే సనాతన ధర్మం ఆ ధర్మం ఆచరిస్తున్న తీరును గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు గమనించిన తర్వాత ఆ బాధలు నొప్పులు వాళ్ళకు తెలిసిన తర్వాత ఒకవేళ కుల ధర్మం ప్రకారం కుల చట్ట ప్రకారము జేడి లక్ష్మీనారాయణ యొక్క బిడ్డ మీద అత్యాచారం జరిగినప్పుడు అతని అమ్మ మీద అత్యాచారం జరిగినప్పుడు ఆ ప్రాచీన ధర్మం లేదా సనాతన ధర్మం గొప్పదా కాదా అనేది అతనికి అర్థమవుతుంది